కాంచన మళ్ళీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం గడగడలాడించింది. ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ అయిపోయాయి. ఇంతకీ కాంచన ఉందా లేదా? అసలుంటే ఎక్కడుంది? ఉందంటున్నాడు ప్రముఖ రచయిత అఘోరా తన కాంచనక్క సీరియల్లో. ఆయన రాసినది రాసినట్టే జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తోంది. హలో సార్, సార్ సార్, నేను రైటర్ అఘోరా గారి కోసం ఎదుగుతున్నాను సార్. సార్, ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏం లేదు సార్. ఆయన ఇక్కడెక్కడో శ్మశానంలో ఉంటారని అన్నారు. ఇంటర్వ్యూ చేసి తెస్తాను సార్. సార్, ఉంటాను సార్. ఓకే సార్, ఓకే సార్. నేను తెలుసు నువ్వు డే బై డే పత్రికా విలేకరివి, నాతో ఇంటర్వ్యూ చేద్దామని వచ్చావా? సార్, మీరు రాసిన కాంచనక్క సీరియల్కి మంచి అప్లాజ్ వచ్చింది సార్. వందలాది ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి సార్. మీరు దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? ఉన్నాయి. మొన్నటికి మొన్న ఆదిలాబాద్లో ఒంటరిగా వెళుతున్న కుర్రవాడిని కాంచన టార్గెట్ చేయలేదా? అతని కళ్ళద్దాలు బ్యాగ్ వదిలేసి అతన్ని బంగ్లాలోకి లాక్కెళ్ళింది. ఆ విషయం మీకు తెలియదా? మీకెలా తెలుసు? నాకు తెలుసు. కాంచన వచ్చింది, ఎరుపు రంగు కోసం వెతుకుతుంది. కాంచనక్క మళ్ళీ వచ్చింది, జనం మధ్యలో తిరుగుతుంది. అదే నా కథా వస్తువు.
కాంచన సినిమా చూసావా? ఎప్పుడో చూశాను సార్, పెద్దగా గుర్తులేదు. కాంచన ఓ హిజ్రా, రాత్రినక పగలనక కష్టపడి డబ్బు సంపాదించుకుని ఓ స్థలం కొనుక్కుంటే ఎమ్మెల్యే ఆక్రమించుకున్నాడు, అవునా కాదా? అవునవును. అందుకే రాఘవలో ప్రవేశించి వాళ్ల మీద పగ తీర్చుకుంది కాంచన. అక్కడతో ఆగిందనుకున్నావా? మళ్ళీ మళ్ళీ రాఘవలో ప్రవేశిస్తూనే ఉంటుంది కాంచన. రాఘవని ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ల మీద పగ తీర్చుకుంటుంది. అదే నా కథా వస్తువు. మగోళ్ళకి స్పీడ్ అయ్యాలి, ఆడవాళ్ళకి స్లో అయ్యాలి. మరి నీకు ఎలా అయ్యాలరా రాఘవా? రాలేదేంట్రా? నేను గిట్టేళ్ళొస్తా ఉండ్రా. దాని మీదనే చెయ్యేస్తావా?